మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. ఈరోజు మన టాపిక్ డెసిమల్ ఫ్రాక్షన్స్. ఫ్రాక్షన్స్లోనే వన్ టైప్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఇవి డెసిమల్ ఫ్రాక్షన్. డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటే ఈజీగా అర్థం అవ్వాలంటే ఏ నంబర్ అయినా డినామినేటర్లో 10, 100, 1000 నెక్స్ట్ 10,000 అంటే 190s మాత్రమే ఉండాలి డినామినేటర్లో. ఇలాంటి ఫ్రాక్షన్స్ని మనం డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటాం. ఓకే, డినామినేటర్లో 10, 100, 1000, 10,000, 1 lakh అలా 190s మాత్రమే ఉండాలి. అలాంటి ఫ్రాక్షన్స్ని మనం డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటాం. డెసి మీన్స్ 10. డెసి అంటే 10. సో నంబర్స్ డెసిమల్ నంబర్స్, డినామినేటర్లో 10 అలా హండ్రెడ్స్ టెన్స్ అంటే ఇప్పుడు 10 square రాయచ్చు, 10 cube అవి మీకు హయ్యర్ సెక్షన్లో వస్తాయి. సో 10, 100, 1000 ఇలా కలిగి ఉన్నటువంటి ఫ్రాక్షన్స్ని డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటారు. ఓకే, అలా కాకుండా ఇప్పుడు 5/500 ఉంది, నెక్స్ట్ 7/30, 8/24. సో ఇక్కడ కూడా జీరోస్ ఉన్నాయి, కానీ ఇలాంటి ఫ్రాక్షన్స్ మనం డెసిమల్ ఫ్రాక్షన్స్ అనము. ఓన్లీ 10 యొక్క మల్టిపుల్సే ఉన్నాయి, 10, 100, 10 square, 10 cube అలా ఉంటే మాత్రమే మనం డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటాం. సో ఇక్కడ 500 ఉంది, దీన్ని కూడా డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటే అవి రాంగ్, ఇవి ఏవి కూడా డెసిమల్ ఫ్రాక్షన్స్ కావు. ఓకే, సో 10, 100, 1000 ఎక్సెట్రా అంటే ఇంకా 10,000 లాగా నెక్స్ట్ వచ్చే నంబర్స్ అన్నీ ఉంటాయి కదా. సో అలా డినామినేటర్లో అలా ఈ నంబర్స్ ఉంటే మాత్రమే మనము వాటిని డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటాం. ఓకే, ఇప్పుడు 5/10 అంటున్నాను, 5/10 డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటున్నాము. సో దీన్ని ఎలా డెసిమల్లోకి చేంజ్ చేయాలి అంటే 5/10 మనము 0.8 అనే ఈ డెసిమల్ తోటి సూచిస్తాము. డెసిమల్ని డాట్ అది, దీన్ని 0.8 అని చదువుతాము. ఓకే, ఆర్ 0.8 అంటే 5/10 0.8 లేదా 0.8 అన్న దాని వాల్యూ సేమ్ అవుతుంది. ఓకే, ఇలా ఓన్లీ డినామినేటర్ 10, 100s అలా ఉంటే మాత్రమే ఇలా చేంజ్ చేస్తాం మనం. సో 0.8 అంటున్నాను, ఎలా అంటే ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి మనకి, 10 ఉంది. సో 10 ఉంది అంటే పాయింట్ తర్వాత ఇప్పుడు మనం 1 digit ఉంటుంది, అంటే ఇప్పుడు మనం రైట్ సైడ్ నుంచి రాస్తుంటాము. ఇక్కడ ఏముంది, సారీ ఇక్కడ 5 ఉంది కదా, 8 న్యూమినేటర్లో 8 ఉంది. సో 8 రాసాం, యాస్టీజ్గా రాసిన తర్వాత ఎన్ని జీరోస్ ఉన్నాయి, 10 అంటే ఇక్కడ 1 digit తర్వాత మనం పాయింట్ పెట్టాలి. ఈ పాయింట్ని డెసిమల్ అంటాము, దీన్ని 0.8 రీడ్ చేస్తాము లేదా 0.8 రీడ్ అంటే ఇక్కడ 0 రాసినా రాయకపోయినా ఒకే వాల్యూ ఉంటుంది. సో 0.8 అయినా 0.8 అయినా సేమ్ వాల్యూ. సో 8/10 ఇలా 0.8 లేదా 0.8 అని రీడ్ చేస్తాము. ఈ డాట్ని డెసిమల్ అంటాము. ఓకే, నెక్స్ట్ 6/10 ఉంది. సో 6/10 డెసిమల్ ఫ్రాక్షన్లోకి ఎలా చేంజ్ చేస్తాము అంటే సేమ్, న్యూమినేటర్లో 6 ఎలా ఉందో అలాగే రాసి ఇక్కడ డినామినేటర్లో ఎన్ని జీరోస్ ఉన్నాయి, 10. సో 1 రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి 1 digit తర్వాత ఇక్కడ డాట్ పెట్టాలి లేదా 0.6. ఓకే, ఇవి డినామినేటర్లో 10 ఉన్నప్పుడు. మరి 100 ఉన్నప్పుడు ఆ ఫ్రాక్షన్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి, సేమ్ నెంబర్ తీసుకుందాము 8/100. సో ఇప్పుడు డినామినేటర్లో ఏముంది, 100 ఉంది, అంటే ఎన్ని జీరోస్ ఉన్నాయి, 2 ఉన్నాయి, ఇక్కడ ఓన్లీ 10 ఉంది. సో ఆన్సర్లో ఎలాంటి చేంజ్ ఉంటుందో చూద్దాం. ఫస్ట్ న్యూమినేటర్లో ఏముంది, 8 యాస్టీజ్గా రాయాలి. డినామినేటర్లో ఎన్ని జీరోస్ ఉన్నాయి మనకి, 2 ఉన్నాయి, అంటే మనం రైట్ సైడ్ నుంచి 2 digits తర్వాత ఆ డెసిమల్ పెట్టాలి. కానీ ఇక్కడ ఓన్లీ 1 digit ఉంది, 1 ఇంకొక డిజిట్ లేదు, ఇక్కడ డెసిమల్ వస్తుంది. సో మరి అక్కడ ఏ నెంబర్ రాస్తే కరెక్ట్ అవుతుంది, 0 రాయాలి, అంటే మనకు నంబర్స్ అవైలబుల్గా లేనప్పుడు 0 రాయాలి. సో 2 ఉన్నాయి కాబట్టి 1 and 2 రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి, 2 digits తర్వాత డెసిమల్ పెట్టాలి. సో దీని ఏమంటాం, 0.08 ఆర్ 0.08 లాగా సూచిస్తాం. సో ఈ 3 నంబర్స్ యొక్క వాల్యూ సేమ్, 8/100 అన్నా, 0.08 అన్నా, 0.08 అన్నా ఒకటే. నెక్స్ట్ 7/100 న్యూమినేటర్ని అలాగే రాసేసి ఎన్ని జీరోస్ ఉన్నాయి ఇక్కడ, 2, కానీ ఇక్కడ మనకు ఓన్లీ 1 digit ఉంది, 1 second digit ప్లేస్లో 0 పెట్టేసి ఇక్కడ డెసిమల్ పెట్టేసాం, 1, 2 digits తర్వాత 0. సో నంబర్ ఆఫ్ జీరోస్ మనం కౌంట్ చేసుకుని అన్ని డిజిట్స్ తర్వాత మాత్రమే డెసిమల్ పెట్టాలి, రైట్ నుంచి లెఫ్ట్ అనేది మస్ట్. ఆర్ ముందు 0 అప్లై చేస్తే సరిపోదు, 0.07. ఇవి 100 ఉన్నప్పుడు.
నెక్స్ట్ 1000 చూద్దాం. 8π 1000. 1000 అంటే మనకి ఎన్ని 3 జీరోస్ ఉన్నాయి, అంటే మనం రైట్ నుంచి లెఫ్ట్కి 3 డిజిట్స్ తర్వాత డెసిమల్ అప్ పెట్టాలి. సో న్యూమరేటర్లో 8 ఉంది, 1 2 3 జీరోస్ కానీ ఇక్కడ 1 డిజిట్ ఉంది, సెకండ్ డిజిట్ లేదు, థర్డ్ డిజిట్ లేదు, ఇక్కడ డెసిమల్ పెడుతున్నాం. సో డిజిట్ సేమ్ లేనప్పుడు మనం అక్కడ జీరోస్ రాయాలి. సో ఇక్కడ ఎన్ని జీరోస్ ఉంటాయో డెసిమల్ తర్వాత కూడా అన్ని డిజిట్స్ ఉండాలి. ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి డెసిమల్ తర్వాత 2 డిజిట్స్. ఇక్కడ 3 జీరోస్ ఉన్నాయి, డెసిమల్ తర్వాత 3 డిజిట్స్. ఇక్కడ 1 జీరో ఉంది, డెసిమల్ తర్వాత 1 డిజిట్ ఉంది. సో ఆర్ 0.008. నెక్స్ట్ 7π 1000. సేమ్ ఇక్కడ కూడా 3 జీరోస్ ఉన్నాయి, న్యూమరేటర్ అలాగే రాసేసి 1 డిజిట్ 2 3. రైట్ నుంచి లెఫ్ట్కి 3 డిజిట్స్ తర్వాత నేను డెసిమల్ పెట్టాను ఇక్కడ. సో దీన్ని ఇంకెలా రాయొచ్చు, 0.007. ఓకే, ఏ ఫ్రాక్షన్ అయితే డినామినేటర్లో 10, 100, 1000 అలా ఉంటాయో వాటిని డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటాము. డెసి అంటే 10, సో ఈ పాయింట్ మనం డెసిమల్ అంటాము. డాట్ పెడుతున్నాం కదా, దాన్ని డెసిమల్ అంటాము. దీన్ని ఎలా రీడ్ చేస్తాం, 0.8 లేదా 0.8. సో ఇక్కడ కొన్ని డెసిమల్ ఫ్రాక్షన్స్ ఇచ్చారు, కొన్ని ఫ్రాక్షన్స్ ఇచ్చారు, వాటిని డెసిమల్ ఫ్రాక్షన్లోకి రాయాలి, అది ఎలా రీడ్ చేయాలో కూడా వాటిని ఏమి రాద్దాం. ఓకే, ఫస్ట్ ఫ్రాక్షన్ ఏంటి, 4/10. ఈ ఫ్రాక్షన్ని మనం డెసిమల్లోకి చేంజ్ చేయాలి. ఫస్ట్ ఏం చేశాను నేను, న్యూమరేటర్ ఎలా ఉందో అలాగే రాసి డినామినేటర్లో ఎన్ని జీరోస్ ఉన్నాయో అన్ని డిజిట్స్ రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి. సో ఇక్కడ 1 జీరో ఉంది, 1 ఇక్కడ ఓన్లీ 1 డిజిటే ఉంది, సో 1 డిజిట్కి లెఫ్ట్ సైడ్ మనం డాట్ పెడుతున్నాం. సో 4/10 ఏమని రాయొచ్చు, 0.4. పాయింట్ బిఫోర్ ఏమన్నాను, 0.4. అంటే ఇక్కడ డెసిమల్ పాయింట్ ముందు ఏం లేకపోయినా 0 ఉన్నట్టే అర్థం. సో 0.4 అన్నా, 0.4 అన్నా 1. సో దీన్ని ఎలా రీడ్ చేస్తాం మనము, 0.4. 0.4 ఓకేనా, 0.4 లేదా 0.4. నెక్స్ట్ 3/100. సో ఇక్కడ న్యూమరేటర్ ఏముంది, 3. డినామినేటర్లో ఎన్ని జీరోస్ ఉన్నాయి, 2 జీరోస్ ఉన్నాయి. సో 2 డిజిట్స్ తర్వాత నేను డెసిమల్ పాయింట్ పెట్టాలి, కానీ ఇక్కడ 1 డిజిటే ఉంది, సెకండ్ డిజిట్ ప్లేస్లో నేను 0 పెడుతున్నాను, ఇక్కడ డెసిమల్ పాయింట్ పెట్టాను. సో 2 జీరోస్, 2 డిజిట్స్ తర్వాత డెసిమల్ పాయింట్, ఆర్ 0.03. దీన్ని ఎలా రీడ్ చేస్తాం మనము, 0.03. ఆఫ్టర్ డెసిమల్ ఎన్ని నంబర్స్ ఉన్నా మనం సింగిల్ సింగిల్ డిజిట్ తోటే రీడ్ చేయాలి. ఇప్పుడు 0.3 ఉంది కాబట్టి 0.3 అని రీడ్ చేయాలి. ఒకవేళ 1 ఉందనుకోండి, 0.13 అని రీడ్ చేయాలి. కానీ 0.13 అనేది రాంగ్. డెసిమల్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నా వాటిని సింగిల్ సింగిల్గా, అంటే ఒక్కొక్క వాల్యూ ఒక్కొక్క నెంబర్ని చదువుకుంటూ వెళ్ళాలి, కలిపి చదవకూడదు. నెక్స్ట్ 5/1000. 5/1000 అంటే న్యూమరేటర్లో 5 ఉంది, డినామినేటర్లో 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి 1, 2, 3 డిజిట్స్. 3 డిజిట్స్ ముందు నేను డెసిమల్ పాయింట్ పెట్టా, 1, 2, 3. ఆర్ 0.005. సో ఇక్కడ స్పెల్లింగ్ రాద్దామా, ఎలా రీడ్ చేస్తున్నాం మనము, 0.005. 0.005. నెక్స్ట్ 1/100. న్యూమరేటర్లో 1 ఉంది, డినామినేటర్లో 2 జీరోస్ ఉన్నాయి, అంటే 2 డిజిట్స్ తర్వాత రైట్ నుంచి లెఫ్ట్కి. ఇక్కడ 1 డిజిట్ ఉంది ఆల్రెడీ, సెకండ్ డిజిట్ ప్లేస్లో 0 పెట్టాను, పాయింట్ 0.01. ఆర్ 0.01. 0.01. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ సేమ్, 1 ఉంది న్యూమరేటర్ కానీ డినామినేటర్లో మాత్రం 1000 ఉంది, అంటే ఇంకొక 0 ఇంక్రీజ్ అయింది ఇక్కడ. సో న్యూమరేటర్లో 1 అలాగే పెట్టేసి ఎన్ని జీరోస్ ఉన్నాయి, 3 జీరోస్, అంటే 3 డిజిట్స్ తర్వాత ఆల్రెడీ 1 డిజిట్ ఉంది, సెకండ్ డిజిట్, థర్డ్ డిజిట్. చూడండి, న్యూమరేటర్లో సేమ్ ఉంది కానీ డినామినేటర్లో ఉన్న నెంబర్ ఆఫ్ జీరోస్ తోటి వీటి వాల్యూ చేంజ్ అవుతుంది. 0.1 ఈజ్ 0.001 ఆర్ 0.001. ఏమని రీడ్ చేసాము, 0.001
జీరో జీరో వన్. ఓకేనా? ఇలా ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు మనం డెసిమల్ ఫ్రాక్షన్లోకి చేంజ్ చేసి, అంటే నంబర్ ఆఫ్ జీరోస్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది, దాన్ని బట్టి మనం డెసిమల్ పాయింట్ అప్లై చేస్తాం. సో ఈ వీటిని ఎలా రీడ్ చేయాలనేది మనం ఇక్కడ క్లియర్గా రాసుకున్నాం. 0.001, 0.01, 0.005, 0.03, 0.4. ఈరోజు మన టాపిక్ రూల్స్ ఆఫ్ అడిషన్స్. మనకు అడిషన్స్ అంటే చాలా ఈజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్లో నేర్చుకున్నాము. సో కానీ అడిషన్స్ చేయాలంటే కూడా కొన్ని రూల్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి, అవేంటో ఈరోజు క్లాస్లో నేర్చుకుందాం. ఫస్ట్ వన్ ఈజ్ ఆర్డర్ ఆఫ్ నంబర్స్. మనం ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం, టూ నంబర్స్ని అడిషన్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ 3 + 4 ఎంత అవుతుంది? 7. ఓకే, 3 + 4, 3ని 4 యాడ్ చేసిన 7 వస్తుంది. సో వీటి యొక్క నేను ఆర్డర్ చేంజ్ చేశాను, అంటే వాటి యొక్క పొజిషన్స్ మార్చాను. ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి 3 సెకండ్ ప్లేస్లోకి వెళ్ళిపోయింది, సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి 4 ఫస్ట్ ప్లేస్లోకి వెళ్ళింది. అయినా 4 + 3 ఎంత అవుతుంది? మళ్ళీ 7 అవుతుంది. సో చేంజ్ చేస్తున్నాను, 4 + 3 = 7. ఇది ఆర్డర్ ఆఫ్ నంబర్స్, అంటే వాటి యొక్క ఆర్డర్ చేంజ్ అయినప్పటికీ వాటి యొక్క ఆన్సర్లో ఎలాంటి చేంజ్ ఉండదు అని మనం నేర్చుకున్నాం. ఓకే, సో అలాగే ఇప్పుడు మనము ఫోర్త్ క్లాస్ అంటే మనం 4-5 digit నంబర్స్ ఉంటాయి. సో అవి కూడా అలాగే ఉంటున్నాయా, ఆర్డర్లు ఏమైనా చేంజ్ అవుతుందా చూద్దాం, ఆన్సర్లో ఏమైనా చేంజ్ అవుతుందా. సో 1 digit అంటే మనం ఈజీగా చెప్పొచ్చు. నేను ఇక్కడ 3 digit నంబర్ 311, 245 అండ్ 5421, 5421 త్రీ నంబర్స్ ఇచ్చాను. ఇప్పుడు ఈ 3 నంబర్స్ మనం అడిషన్ చేయాలి, వాటి యొక్క ఆర్డర్ చేంజెస్. ఫస్ట్ సీరియల్గా ఎలా ఉన్నాయో నేను అలా అడిషన్ చేస్తున్నాను. ఫస్ట్ 2 నంబర్స్, 311 ప్లస్ 245. సో ఫస్ట్ నేను ఈ 2 నంబర్స్ని యాడ్ చేస్తున్నాను. 1 + 5 = 6, 1 + 4 = 5, 3 + 2 = 5. వచ్చినటువంటి ఆన్సర్కి థర్డ్ నెంబర్ని యాడ్ చేస్తున్నాను. థర్డ్ నెంబర్ అనేది 1000 నుంచి స్టార్ట్ అవుతుంది. 1s, 10s, 100, 1000 మనకు వచ్చినటువంటి ఆన్సర్ ఓన్లీ 100 వరకే ఉంది. సో ఈ ప్లేస్ వాల్యూస్ మస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో 1000 అంటే మనకి ఇక్కడ 1s, 10s, 100, 1000 ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. 5421. ఓకే, సో ఇక్కడ ప్లేస్ వాల్యూని కంపేర్ చేస్తూ రాయాలి. వన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ వన్స్ ప్లేస్లో కరెక్ట్గానే ఉన్నాయి కదా. సో 1000 ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇక్కడ ఏ నెంబర్ లేదు మనకి. 6 + 1 = 7, 5 + 2 = 7, 5 + 4 = 9, నెక్స్ట్ 5. ఓకే, సో ఇచ్చినటువంటి నేను 3 నెంబర్స్ని యాడ్ చేశాను. ఫస్ట్ ఈ నెంబర్ని, సెకండ్ ఈ నెంబర్ని, థర్డ్ ఈ నెంబర్ని. సో నేను ఇప్పుడు ఒక వాటి యొక్క ఆర్డర్స్ చేంజ్ చేస్తాను. ఫస్ట్ ఈ నెంబర్ తీసుకుంటాను, ఈ రెండింటిని యాడ్ చేస్తాను. 5421. నెక్స్ట్ ఏముంది? 245. ఇది హండ్రెడ్స్ నుంచి ఉన్నాయి కాబట్టి నేను 100 ప్లేస్ నుంచి స్టార్ట్ చేశాను. పొరపాటున కూడా మనం స్టార్టింగ్ 1000 ప్లేస్ నుంచి స్టార్ట్ చేయొద్దు, 245 అనేది. సో ప్లస్ 1 + 5 = 6, 2 + 4 = 6, 4 + 2 = 6 అవుతుంది. సో 5 కింద ఎలాంటి నెంబర్ లేదు కాబట్టి మనం యాస్టీస్గా 5 రాసిస్తాం. సో నేను ఈ 2 నెంబర్స్ని యాడ్ చేసిన 5666 వచ్చింది. సో అడిషన్ అయిపోయినట్టేనా, ఇంకొక థర్డ్ నెంబర్ ఉంది మనకి, ఈ నెంబర్ని యాడ్ చేద్దాం. 311. 6 + 1 ఎంత అవుతుంది? 7. అగైన్ 6 + 1 = 7. 6 + 3 ఎంత అవుతుంది? 9. 5 కింద ఎలాంటి నెంబర్ లేదు కాబట్టి నేను యాస్టీస్గా రాస్తున్నాను. చూడండి, రెండింటి యొక్క ఆన్సర్ సేమ్ ఉన్నాయా? అవే నెంబర్స్, కాకపోతే నేను ఆర్డర్ చేంజ్ చేశాను. నేను స్టార్టింగ్ ఈ 2 నెంబర్స్ని యాడ్ చేసి థర్డ్ నెంబర్ని యాడ్ చేశాను, నెక్స్ట్ లాస్ట్ 2 నెంబర్స్ని యాడ్ చేసి వచ్చినటువంటి ఆన్సర్కి ఈ నెంబర్ని యాడ్ చేశాను. బట్ మనకు ఆన్సర్స్ మాత్రం ఎలాంటి చేంజ్ లేదు. సో ఫస్ట్ నెక్స్ట్ ఏంటి, ఫస్ట్ నెంబర్ని లాస్ట్ నెంబర్ని యాడ్ చేస్తాను. ఫస్ట్ నెంబర్ 311, లాస్ట్ నెంబర్ 5421. 1 + 1 = 2, 1 + 2 = 3, 3 + 4 = 7, నెక్స్ట్ 5 యాస్టీస్గా రాస్తున్నాను, పైన ఎలాంటి నెంబర్ లేదు కాబట్టి. ఓకే, సో ఫస్ట్ నెంబర్ని లాస్ట్ నెంబర్ని యాడ్ చేసి నాకు 5732 వచ్చింది. రిమైనింగ్ నెంబర్ ఉంది కదా ఇక్కడ, 245.
2 plus 5 7, 3 plus 4 7, 7 plus 2 9, 5 asterisk ga rastunnanu. So same answer vachestunna. So vaati oka order nunchi ante vaati oka places marchanu nenu. First naaku 311 undi, second number 245 undi. Next third number 5421 undi. Vaati oka order, vaati oka places change chesanu, total number not on digits change cheyagurudu. So aa number yokka places positions change chesanu. కానీ ఎలా యాడ్ చేస్తే నాకు సేమ్ ఆన్సర్ వచ్చింది 5977 5977 5977. సో ఇది ఫస్ట్ రూల్ అడిషన్లో. వాటి యొక్క ఆర్డర్ చేంజ్ చేసినప్పటికీ వాటిలో ఎలాంటి చేంజెస్ ఆన్సర్లో ఎలాంటి మార్పు ఉండదు. అది వన్ డిజిట్ అయినా టూ డిజిట్ అది క్యారీ ఓవర్ వచ్చినా వితౌట్ క్యారీ అయినా సేమ్ ఆన్సర్స్ వస్తాయి మనకి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.